సినిమా టైటిల్ రిలీజ్ కదా అది ఓపెన్ చేయాలి. ఓకే సార్. This is Blue Planet Entertainment's and people. So let me welcome our cast and crew back onto the stage. Namaskaram. సునీల్ గారు ఆల్రెడీ నాకు స్టేజ్ ఎక్కే ముందే మైక్ టైసన్ అని బిర్ని ఇచ్చేసాడు. అంత మాట్లాడే కెపాసిటీ నాకున్నట్టు నాకే తెలీదు. సో సార్ థ్యాంక్ యూ. అలా నరేష్ గారు, హీజ్ నాట్ ఓన్లీ మై హీరో, హీస్ మై బ్రదర్, మై ఫ్యామిలీ మెంబర్. మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సుడిగాడు ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. సో అది ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో ఇంకొక కొత్త జోష్ ఏంటంటే సునీల్ గారితో కలిసి పనిచేయటం. ఆయన ఎంత కీ రోళ్ళు ప్లే చేశారో సినిమా చూస్తే కానీ మీకు తెలీదు. డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. ఈ మధ్యకాలంలో సునీల్ గారు నుంచి మీరు ఏం మిస్ అవుతున్నారో అది మీకు 100% ఇచ్చే సినిమా ఇది అవుతుంది. సునీల్ గారి నుంచి చాలా కాలం ఒక మంచి కామెడీ క్యారెక్టరు, ఎంటర్టైన్మెంటు మిస్ అవుతున్నాం. అంటే హీరోగా ఆయన వెళ్ళిన తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్తో మీ ముందుకు వస్తున్నారు దీనిలో. సో అది ఫస్ట్ మన సినిమా ద్వారా, మా ఈ సిల్లీ ఫెలోస్ ద్వారా అవ్వడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అలాగే సునీల్ గారితో ఆయన హీరోగా ఇంతకుముందు 1-2 సార్లు కలిసి పనిచేయాలని చెప్పని మేము అనుకున్నాం, బట్ అది అనే కారణాల వల్ల కుదరలేదు. బట్ ఈ సినిమాలో చాలా కమిట్మెంట్ తోటి వాళ్ళ ఇద్దరి కంట్రిబ్యూషన్ ఉంది. సో హీరోస్ లాగా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళడం కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ సినిమా చేశారు ఇద్దరు, నరేష్ గారు కానీ సునీల్ గారు కానీ. అలాగే ముఖ్యంగా ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి నా ముఖ్య కారణం, నేను వివేక్ గారి గురించి చెప్తే నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. అంత ఆయన వేరు నేను వేరు కాదు, అది అందరికీ తెలిసిన విషయమే, మా గురించి తెలిసిన వాళ్ళందరికీ. సో ఇంత మంచి ప్రొడ్యూసర్స్ని నాకు పరిచయం చేసి, ఇంత మంచి బ్యానర్లో ఇంత మంచి మనుషుల మధ్య సినిమా చేసే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మా వివేక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. భరత్ గారు, కిరణ్ గారు, అంటే నేను ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ అని అంటుంటాం. నేను ప్రత్యక్షంగా నా ప్రొడ్యూసర్స్ అందరూ బెస్ట్ ప్రొడ్యూసర్సే. డెఫినెట్గా మంచి బ్యానర్స్లో మంచి ప్రొడ్యూసర్స్ దగ్గరే నేను సినిమాలు చేశాను లక్కీగా. సో ఇది కూడా ఆ కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా, ఈరోజు ఒక సినిమా చేయడం ఎంత కష్టమో దాన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చి ప్రమోట్ చేసి రీచ్ చేయడం కూడా అంతే కష్టం. సో అది వాళ్ళు ఆ ప్యాషన్తో 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసి, నేనే రాజు నేనే మంత్రి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు, నెక్స్ట్ ఫాలో అప్ ఎమ్మెల్యే హిట్ ఇచ్చారు. సో ఇది 3rd ప్రొడక్షన్ వాళ్ళ బ్యానర్లో. డెఫినెట్గా ఇది కూడా వాళ్ళ బ్యానర్లో హ్యాట్రిక్ సక్సెస్ అవుతుందని చెప్పని నేను 100% నమ్ముతున్నాను. సో అలాంటి మంచి ప్రొడ్యూసర్స్కి సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. సో అలాగే మీ దీనిలో కంట్రిబ్యూట్ చేసిన ఆర్టిస్టులు, అంటే కమెడియన్స్ బెస్ట్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి ఈ సినిమాలో. లైక్ హీరోయిన్స్గా చిత్ర చేసింది. చిత్ర యాక్చువల్గా లాస్ట్ బిఫోర్ 2 డేస్ ముందు రేపు ఎల్లుండో షూటింగ్కి వెళ్తామనగా ఫైనల్ అయింది.
లాస్ట్ 1 o'clock ఫ్లైట్ దిగి వచ్చి స్క్రీన్ టెస్ట్ చేస్తే అది లక్కీగా బై గాడ్స్ గ్రేస్ అమ్మాయి క్యారెక్టర్కి రావడం నిజంగా ఎంతమంది సీనియర్ ఆర్టిస్టుల మధ్య తను లాంగ్వేజ్ తెలియకపోయినా ఈక్వల్గా ఫాలోఅప్ చేస్తూ తను చేసిన పెర్ఫార్మెన్సు సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా టఫ్ క్యారెక్టరు, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తను చేసింది, బెస్ట్ పెర్ఫామ్ చేసింది, యాక్షన్ పార్ట్స్ ఉన్నాయి, ఫైట్స్ చేసింది, చాలా కష్టపడింది ఆ అమ్మాయి. సో అట్లా నాకు పోసాని కృష్ణమౌళి గారు ఉన్నారు, జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, సో బ్రహ్మానందం గారు ఉన్నారు, సో ఇట్లా మన అదుర్ష్ రఘు వీళ్ళందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ అండి. అంటే ఒక సినిమాలో ఇన్ని క్యారెక్టర్లు అంటే ఒకటో రెండో క్యారెక్టర్లు పండితే వీళ్ళు ముగ్గురు గురించే చెప్పాను, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు రోజు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు కనుక వీళ్ళే కనిపిస్తుంటారు. బట్ డ్రైవింగ్ ఫోర్సు ఇంకొక ప్రొడ్యూసరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు యుఎస్లో ఉంటారు. సో ఈ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు 2-3 times నేను ఆయన కలవడం జరిగింది. బట్ ఏంటంటే ఆయన కూడా వన్ ఆఫ్ ది ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండి. ఈ 2-3 times నేను కలిసిన దీనిలోనే ఎప్పుడూ ఆయన వివేక్ గారితో టచ్లో ఉంటారు. బట్ ఆయనకి ఏంటంటే చాలా ప్రాజెక్టులు ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు, అలాగే ఒక 3-4 ప్రొడ్యూసర్స్ కలిసి ఒక అండర్స్టాండింగ్తో ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి పార్ట్నర్షిప్లో సినిమాలు చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. ఎందుకంటే అందరికీ ఎంతో అండర్స్టాండింగు ఆ కోఆర్డినేషను లేకపోతే చాలా కష్టమైపోతుంది, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి. సో ఇదేమీ లేకుండా 2 cinemas వాళ్ళు కలిసి పనిచేసి 3rd cinema కూడా సక్సెస్ఫుల్గా ఈ కాంబినేషన్లో ఫినిష్ చేశారు. ఈ సందర్భంగా నేను విశ్వప్రసాద్ గారిని మర్చిపోయినందుకు సారీ చెప్తూ ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియదు. మర్చిపోతాను సార్, జనరల్గా ఏం మాట్లాడాలో. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సుడిగాడి కాంబినేషన్లో భీమనేని గారు నరేష్ గారి కాంబినేషన్లో రిపీట్ చేస్తూ సుడిగాడిని ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. అలాగే సునీల్ గారు ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్, నిజంగా డైరెక్ట్గా చెప్పినట్టు ఒక్క సాంగ్ తప్పించి సాంగ్ సినిమా కంప్లీట్ అయిపోయిందండి. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, సినిమా హ్యాపీగా కంప్లీట్ చేసాం. మేము ఝాన్సీ గారు అన్నట్టు మరీ షూటింగ్ రాలేదు కానీ ఒక 10 days వెళ్ళామండి. వెళ్ళిన రోజులు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మంచిగా ఎంజాయ్ చేస్తూ సునీల్ గారు నరేష్ గారు వాళ్ళ కంపెనీ ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో మళ్ళీ మళ్ళీ సినిమా వర్క్ చేయాలండి. తర్వాత డైరెక్టర్ గారు మీద నమ్మకం అడిగారు ఝాన్సీ గారు ఇందాక. ఆ నమ్మకం ఉండబట్టి ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. ఈ బడ్జెట్లో వీళ్ళు చాలామంది అడిగారండి కాంబినేషన్ గురించి, రకరకాలుగా అడిగారు. మేము నేను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ని, మా ఈక్వేషన్ మాకున్నాయి, నేనే రాజు నేనే మంత్రి ఎమ్మెల్యే ఏదైతే నమ్మకంతో మేము స్టార్ట్ చేసాము కిరణ్ గారు నేను ఈ సినిమాను కూడా అంతకన్నా ఎక్కువ నమ్మకంతో కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసామండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఈ సినిమా ఏం చేశారు అనేది మీకు అర్థమవుతుందండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఎందుకు చిన్న స్వార్థంతో చేసామండి, 3rd cinema హ్యాట్రిక్ సినిమా కొట్టాలి బ్యానర్లో అనే చిన్న స్వార్థంతో ఈ సినిమా చేసామండి. డెఫినెట్గా ఆ నమ్మకం ఉంది, పెద్ద హిట్ కొడతాం, పెద్ద హిట్ కొట్టి మేము అనుకున్నట్టు హ్యాట్రిక్ కొడతాం. అందుకు సహకరించిన మా డైరెక్టర్ గారికి, మా నరేష్ గారికి, సునీల్ గారికి, చిత్ర పోస్తాన్ గారు, జేపీ గారు, ఇంకా మంచి టెక్నీషియన్స్తో పనిచేసామండి, అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. యాక్చువల్లీ ఇవాళ ఝాన్సీ గారిని షార్ట్ నోటీస్లో వి సెడ్ దట్ దర్ ఇస్ ఏ ప్రెస్ మీట్ అండ్ ఇట్స్ వెరీ థ్యాంక్స్ ఆఫ్ హర్ దట్ షీ యాక్సెప్టెడ్. ఈ మూవీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మీ అండ్ భరత్ గారు వి బోత్ లైక్ ది ఆడియన్స్ లాఫింగ్ ఆల్వేస్, వి వాంటెడ్ దెమ్ టు లాఫ్ హార్టీలీ. ఇట్స్ బీన్ పాస్ సో మెనీ ఇయర్స్, చాలా ఇయర్స్ నుంచి ఒక మంచి కామెడీ మూవీ రాలేదు. వి ఆల్వేస్ యూస్ టు డిస్కస్ మంచి కామెడీ మూవీ రాలేదు, ఈవీవీ గారు లాగా తీసి ఒక 3-4 days నవ్వుకునేలా అంటే కడుపుబ్బా నవ్వుకునే కామెడీ రాలేదని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు ఆ తరుణంలోనే మాకు ఈ మూవీ ప్రపోజల్ తీసుకొచ్చారు భీమనేని గారు. అసలు వినగానే మాకు చాలా బాగా అనిపించింది అండ్ ఆ నరేషన్ ఇస్తూ ఉంటేనే వి లాఫ్డ్ ఫర్ ఆల్ ది డ్యూరేషన్ ఆఫ్ ది నరేషన్ అండ్ వి సెడ్ అవుట్ రైట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ మూవీ. ఎందుకంటే అందరూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేశారు. సో దట్ ఈస్ వై 3rd movie వీ వాంటెడ్ టు డూ ఏ కామెడీ మూవీ. అందరూ అన్నారు నేనే రాజు నేనే మంత్రి కొంచెం చాలా పెద్ద హిట్ అయింది కదా, దాని తర్వాత మళ్ళీ యాక్షన్ మూవీసే చేయొచ్చు కదా, మీరు కొంచెం ఇలా వెళ్ళొచ్చు కదా, అలా వెళ్ళొచ్చు కదా అని. బట్ ఫర్ అస్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్, ఒక మంచి మూవీ, ఆడియన్స్ని నవ్వించే మూవీ తీసుకురావాలనుకున్నాం
అండ్ సిలీ ఫెలోస్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది మూవీ వేర్ థియేటర్లో ఎడ్జ్ అంటారు కదా, థ్రిల్లరే కాదు ఈవెన్ కామెడీలో కూడా ఎడ్జ్ సీట్ కామెడీ మూవీ ఉంటుంది. ఒక మంచి సినిమా భీమ్ నేన్ గారు చేశారు, చాలా బాగా వచ్చిందండి, అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అలాగే హీరోలు ఇద్దరు సహకరించిన తీరు నిజంగా చాలా బాగుంది. అలాగే చిత్ర కూడా అంటే మాతో ఫస్ట్ సినిమా అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మాకు అంటే డేట్స్ వైజ్ కానీ మిగతా ఏదైనా సరే చాలా కోఆపరేటివ్గా ఉండి చాలా హ్యాపీగా షూటింగ్ కంప్లీట్ అయ్యేటట్టు సహకరించారు. అందరికీ థ్యాంక్స్ అండి. దెన్ యాక్చువల్లీ ఈ సినిమా బాగుంది బాగుంది అని మేము చెప్పడం కాదు కదా, ఇన్సైడర్స్ ఉంది. ఆ ఇన్సైడ్ రెవల్యూషన్ మా డిఓపి అనీష్ తరుణ్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. ఇన్వాల్వ్ అయిపోయారు నాకు తెలిసి భీమనేన్ గారితో పాటు ఇన్ సింక్ ఇన్వాల్వ్ అయిపోయాడు అనీష్. దాట్ ఈస్ ఫస్ట్ తెలుగు ఫిలిం. ఐ వాజ్ అప్రోచ్డ్ ఫర్ దిస్ ఫిలిం బై ద ప్రొడక్షన్ అండ్ బై ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టు థ్యాంక్ మై కాస్ట్ అండ్ క్రూ ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐ థరల్లీ ఎంజాయిడ్ షూటింగ్ అండ్ వాజ్ ద ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ ద ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ సో హిలేరియస్ లైక్ వీ కంప్లీట్లీ ఎంజాయిడ్ ఇట్. ద ప్రోడక్ట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. ఐ అపాలజైజ్ అగైన్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తెలుగు, ఇట్ ఐ ఎమ్ నాట్ ఎఫ్లూయెంట్ ఇన్ ఇట్. బట్ దెన్ యాజ్ మచ్ యాజ్ యూ గైజ్ ఎంజాయిడ్ ఆనందో బ్రహ్మ, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం 10 times మోర్ దెన్ ఆనందో బ్రహ్మ. దట్ ఈస్ అ గ్యారంటీ దట్ ఐ కెన్ గివ్ యూ. సారీ ఇఫ్ ఐ నాట్ టాకింగ్ ఇన్ తెలుగు లైక్ బికాస్ ఐఎమ్ నేర్చుకుంటాను తెలుగు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు వివేక్ సార్, పీపుల్ మీడియా అండ్ భరత్ సార్, కిరణ్ సార్ అండ్ మై డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ సార్ టు అప్రోచ్ మీ ఫర్ దిస్ గుడ్ అపార్చునిటీ. అండ్ ఇట్ వాజ్ మై గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ నరేష్ సార్ అండ్ సునీల్ సార్. అండ్ లైక్ ఐ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ విత్ పుసాని సార్, రఘు సార్, బ్రహ్మానంద సార్ అండ్ జేపీ సార్. సో విత్ well polished actor like Jhansi ma'am, she is playing my mother role in this film. So it was difficult for me, it was rough and tough character, my character in this film. So it was very difficult for me, but because of them they made it possible. And I would like to say special thanks to Anish, our DOP. He made me so comfortable in front of camera. So thank you Anish. And yeah, I hope I gave my best. And I'm definitely like I'm damn sure for this film Silly Fellows, it will be very very much entertaining, and everybody will like and enjoy this film in theater. Thank you so much. Nanni majjana chaala mandi nenu నన్ను వాళ్ళు మిస్ అవుతున్నారు, నేను కూడా నన్ను మిస్ అవుతున్నాను చాలా సినిమాల్లో. ఈ సినిమాతో నేను మీ అందరికీ మిస్సెస్ అవుతాను 100%. సో యాక్చువల్గా ఫస్ట్ భరత్ చౌదరి గారు, కిరణ్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు, అంటే ఇప్పుడు సినిమా ఫస్ట్ లుక్ అయిందని ఆయన ఫస్ట్ లుక్ మేము ఎండింగ్లో ప్లాన్ చేస్తాం. సో వివేక్ గారు, వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. నన్ను నాకు ఈ సినిమాలో వచ్చిన అంటే నాకు చాలా కరువు తీరిపోయిందండి ఈ సినిమాలో. ఫ్యాక్ట్ అయితే నేను ఎప్పుడు సొంతం ఆడుతూ పాడుతూ ఆ సినిమాల్లో నాకు దొరికింది చేయటానికి. యాక్చువల్గా అంటే ఇప్పుడు మనకి మన సైకిల్ రేస్లో పెట్టారనుకోండి, మనం హార్స్ రేస్కి వెళ్ళాం కదా, రేస్ వేరు. హార్స్ రేస్లోకి వెళ్ళినప్పుడే మనం హార్స్ రేస్లో హార్స్ ఎలా తోలుతామో చూపించగలం. అంత గురించి ఇందులో నాకు మంచి గుర్రం ఇచ్చారు, మంచి క్యారెక్టరు. దానికి మెయిన్ అన్ని రకాలు కానీ నాకు భీమనేని శ్రీనివాస్ గారు. యాక్చువల్గా ఆయనతో ఎప్పుడూ చేయాలండి నేను, కానీ ఆ ఇదంతా నాకు ఈ సినిమాలో పూర్తిగా కోరిక తీరిందండి. ఫ్యాక్ట్ అయితే బేసిక్గా నేను కూడా ఆయన ఫ్యామిలీకి చెందిన అవుతాను, ఏంటంటే చేదస్తం ఫ్యామిలీకి. సో కొన్ని ఆయన ఓకే అన్నా సార్ 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 ఒక్క డైలాగ్ చెప్తాను సార్ అని చెప్పి డబ్బింగ్లో ఆయన సునీల్ గారు ఇంకోటి చెప్పండి సార్ అని అలా మొత్తం మీద అందరికీ. ఆయన దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా అంటే అందరిది ఒక్కళ్ళదే కాదు అనే విషయం క్లియర్గా తెలిసిన వ్యక్తి అండి.
అందరి దగ్గర నుంచి వర్క్ చాలా అద్భుతంగా రాబట్టుకునే వ్యక్తి. డైరెక్టర్ అంటే అదే కదండి, అందరి దగ్గర నుంచి బాగా లాక్కోగలగాలి. ఆ విషయంలో భీమన్ గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అండ్ అనీష్ గురించి నేను మీకు చెప్పాలి, నాకు తెలుగులో వచ్చిన అన్ని హర్రర్ మూవీల్లో నాకు నీకు నచ్చిన సినిమా ఏంటి హర్రర్ జానర్లో, హర్రర్ కామెడీస్లో అంటే ఆనంద బ్రహ్మ నాకు క్లాసిక్ అండి, ఇట్స్ ఫ్యాక్ట్. అలా నేను ఆ సినిమా ఫ్యాన్ని. సో అనీష్ గారు మాకు చేయటం మా లక్కో, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ లక్కో, డైరెక్టర్ గారు లక్ కూడా. ఎందుకంటే ఆయన్ని ఎప్పుడూ నేను యాక్షన్ కట్ట మధ్యలో తప్ప ఆ కెమెరా వెనకాల చూడలేదండి. ఆ వెనకాల లైట్ కదుపుతా, అదేదో పెడతా, అదేదో ఆ లైట్ అక్కడ పెడతా, అంటే ఏదైనా సెట్ ప్రాపర్టీ ఉంటే అది జరిపేస్తా. అంటే నా పని ఇది, అంటే నేను ఈ పని నేను అందరితో ఇలా చేయించాలని కాకుండా ఫాస్ట్గా వెళ్ళి ఈయన తీసుకుని చేయటం అనేది అది చాలా రేర్ అండి. అది కష్టపడి తత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, నన్ను చాలా బాగా చూపించారు అందుకు. అండ్ చిత్ర గారు, చిత్ర గారితో ఫస్ట్ టైం అండి నేను వర్క్ చేయడం. నరేష్ గారు, చిత్ర గారు, నేను కొన్ని సీన్స్ అంటే ఆయన ఇందాక చెప్పినట్టు పూర్తిగా చెప్పకూడదు. ఇప్పుడు ఆవిడ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అని చెప్పారు కదా, ఆ ఇన్స్పెక్టర్ వల్ల మేమిద్దరం ఫేస్ చేసిన ఫస్ట్ మూమెంట్ ఒకటి ఉంటుందండి సినిమాలో, అది చాలా హైలైట్ యాక్చువల్లీ. అలాగే సినిమాలో నాకు ఇష్టమైన ఇది పోసాన్ గారి క్యారెక్టరు, జేపీ గారి క్యారెక్టరు నాకు ప్రాణం అండి సినిమాలో. నాకు అంటే నా క్యారెక్టర్ అంత లెంత్ ఉండదు కానీ అంటే నాకు ట్రిపుల్ యాక్షన్ చేసేయాలని ఉంటుంది ఈ సినిమాలో. ఆ రెండు క్యారెక్టర్లు నేనే చేసేయాలి, నా క్యారెక్టర్ నేనే చేసేయాలి, అది అంత మంచి క్యారెక్టర్లు అండి. సో ఈ సినిమా అంతా హెల్దీ అట్మాస్ఫియర్లో జరిగిందండి. ఫ్యాక్ట్ అయితే అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ పనిచేసాం. ఏ విధమైన అంటే వీళ్ళు చిన్న మేము పెద్ద ఇలాంటి ఏమి భేదాలు లేకుండా పనిచేసాం. గ్యారంటీగా సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సందర్భం మీకు మంచి విషయం చెప్పాలి. ఫ్యాక్ట్ అయితే అందరూ మాట్లాడంటారు కానీ చేయరు. ఈ రోజుల్లో నాకు ఫస్ట్ ఒక బ్యానర్లో నాకు ఇష్టమైన బ్యానర్ ఎప్పటికైనా సరే ప్రాణం ఆ బ్యానర్ అంటే ఈవి గారు బ్యానర్ అండి. ఆయనతో నాకు చాలా పర్సనల్ ఇంటరాక్షన్ ఎక్కువ అండి. పర్సనల్గా నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా ఈవినింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని సార్ ఇలా వచ్చింది సార్, యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా మీరు ఏం చేయమంటారు చెప్పండి అని అడుగుతా అని గైడెన్స్ తీసుకునేవాడిని. ఆ రోజుల్లో వచ్చేయండి సిల్లీ ఫెలోస్ లాంటి సినిమాలు. ఫ్యాక్ట్ అయితే అప్పుడు జంజాల్ గారు ఉన్నప్పుడు, ఈవి గారు ఉన్నప్పుడు, కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు వచ్చేయండి, ర్యాలింగ్ నరసింహరావు గారు అప్పుడు వచ్చేయి. ఆ తర్వాత ఆ సినిమా దీన్ని అందరూ నవ్వుకునే అరే డైలాగ్ కామెడీ, అందరూ నవ్వుకునే కామెడీ క్యారెక్టర్స్, క్యారికేచర్స్, అట్ ద సేమ్ టైం స్లాప్స్టిక్ కామెడీ అన్నీ కలిపి తర్వాత దాన్ని కొంచెం ఈ రోజుల్లో ఎవరికైనా చూసే అదృష్టం దక్కుతుందంటే భీమనేని గారి వల్ల అండి. ఫ్యాక్ట్ అయితే ఎందుకంటే 90 డేస్లో ఈ సందులోని తిరిగి ఆ సందులోకి వెళ్తే సినిమా అయిపోతుంది కాన్సెప్ట్ బేస్డ్ అని. దాంట్లో సినిమా చిన్నదైపోయిందండి బాగా. ఆ చిన్న దాంట్లోనే డీటెయిల్స్ ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే అంత బ్రెయిన్కి పని పెట్టకుండా సరదాగా మీరు సినిమా చూడటానికి నవ్వుకో, కొంచెంసేపు నవ్వుకోండి హ్యాపీగా, ఈ 2 గంటల్లో మీరు బాధలన్నీ మర్చిపోయి నవ్వుకోండి అనే సంకల్పంతో. ఈ రోజుల్లో సినిమాలు తీసేవాళ్ళు ఎవరు లేరండి, తగ్గిపోయారు. అలాంటి ఈ రోజుల్లో అందరినీ నవ్వించడానికి ఇలా కామెడీ సినిమా తీయడానికి ఎప్పుడూ ముందుండే భీమనేని గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన వల్ల చాలామంది మా కామెడీ ఆర్టిస్టులు కానీ అంటే జనాలు ఎంటర్టైన్ చేసే వాళ్ళు అందరూ కూడా ఆయన వల్ల ఇంకొంచెం అవకాశం కలుగుతుందండి అవతలని ఎంటర్టైన్ చేయడానికి. అంటే ఝాన్సీ గారి గురించి అయితే నేను చెప్పక్కర్లేదు, సొంతం సినిమా నుంచి నేను ఝాన్సీ గారి కాంబినేషన్లో చేశాను ఈ సినిమాలో కూడా. సో మళ్ళీ నేను సొంతం నా ఆడుతూ పాడుతూ ఆ సినిమాలో నా ఎనర్జీ చేశాను కదండి, అది మళ్ళీ ఈ సినిమాలో చూస్తారండి. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలండి మెయిన్. అంటే ఆయన సినిమా సెట్కి మనం వెళ్తే ఎంత కంఫర్ట్ అంటే మనం ఈ సినిమా మ్యాటర్స్తో పాటు మిగతా విషయాలు కూడా చెప్పేస్తాం ఆయనతో. అంత హార్ట్ ఉన్న మనిషి, నాకు ఇష్టమైన వ్యక్తి అండి. సో నాకు అప్పట్లో యూవి గారి బ్యానర్లో యూవి గారు నాకు సినిమా కమిట్ అయినప్పుడు షూటింగ్ 2 నెలలు ఉందనగా ముందే డబ్బులు ఇచ్చారు మొత్తం. ఆ తర్వాత కిరణ్ గారు ఇచ్చేసారు. సో వీళ్ళందరూ కూడా చాలా బాగుండాలని, ఎందుకంటే చాలా తక్కువ మంది జెన్యున్గా ఉండే ఈ రోజుల్లో ఒక చోట కొంతమంది పాజిటివ్ ఫ్యామిలీలో కలిసామండి. సో పాజిటివ్ రిజల్ట్ కోసమే ఏం చేసాం, అందరినీ నవ్వించాలని ఏం చేసాం, కానీ సినిమా ద్వారా అందరిని ఏడిపించాలని ఏం చేయాల. అది గురించి ఫీలింగ్ పాజిటివ్ కాబట్టి మీరందరూ కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తారని నమ్ముతున్నామండి. ముందుగా చెప్పాలంటే భీమనేని శ్రీనివాస్ గారు అంటే సుడిగాడు
అంటే ఒక్కొక్కసారి కొన్ని పెద్ద హిట్ అయితే వరం అవుతాయా శాపం అవుతాయో తెలియదు, కానీ ఆ పిక్ హిట్ అయిపోయిన తర్వాత అండి మీ ఇద్దరు కాంబినేషన్ చేయడానికి మాకే చాలాసార్లు సార్, అంటే ఇప్పుడు అప్పటి వరకు స్పూఫ్ అనేది చిన్న సినిమాలో ఉండి ఒక భాగంగా ఉండేది, కానీ ఎంటైర్ సినిమా స్పూఫ్గా చేయలేదు. నాకు హాట్ షాట్ అని నా ఫేవరెట్ సినిమా అండి, ఇంగ్లీష్ ఫిల్మ్, అది చూసిన కానీ చెప్పినాను అలా చేయాలనుకున్నాను, అలా కుదిరింది ఆ సినిమా సుడిగాడు తమిళ పడం కుదిరింది చేయడం జరిగిందండి. దాని తర్వాత మేము చాలాసార్లు అనుకున్నాం, చాలా సందర్భాల్లో చాలామంది కథలతో కానీ అనుకున్నప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీగా మాకు అంటే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ పట్టిందండి ఒక కథ, అంటే భీమనేని గారికి నార్మల్గా ఒకటి నచ్చిందంటే చాలా కష్టం నచ్చటం, నచ్చిందంటే వదిలిపెట్టరు. అండ్ మాకేంటంటేనంటే ఒక కాంబినేషన్, మళ్ళీ సుడిగాడు కాంబినేషన్ వస్తుంది, దాంతోపాటు సునీల్ గారు వస్తున్నారు. అంటే ఈ సినిమాలో ఎక్కడ స్పూఫ్స్ ఉండకూడదు, ఎందుకంటే ఎక్కడో ఆ రిఫరెన్స్లు రాకూడదు, సో ఫస్ట్ మేము పెట్టుకున్నది ఏంటంటే స్పూఫ్లు చేయకూడదు. అండ్ ఈ సినిమాతో మేము ఏదో సొసైటీకి మెసేజ్లు చెప్తున్నాం అలాంటిది నేను చెప్పను కానీ, ఇది హెల్దీగా మనం వచ్చి 2 గంటలు మీ కూర్చుని మీ టైం వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా నవ్వుకుని వెళ్ళిపోయే సినిమా. దీంట్లో ఓన్లీ కేవలం మేము ఓన్లీ అంటే ఏదైతే మిస్ అయ్యారో అనుకుంటున్నారో, నా దగ్గర నుంచి సునీల్ గారి దగ్గర నుంచి కామెడీ ఏదైతే మిస్ అయ్యారో అనుకుంటున్నారో, సో ఇద్దరు కలిసి అంటే వచ్చినప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందండి, ఒకరు కాదు ఇప్పుడు ఇద్దరు వస్తున్నాం కాబట్టి అండి, ఇద్దరు పర్ఫార్మెన్స్ కానివ్వండి. అంటే ఎప్పుడు కామెడీకి ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే యాక్షన్కి రియాక్షన్ చాలా ఇంపార్టెంట్, ఒక సునీల్ గారు లాంటి వాళ్ళు ఉంటే టక్మని నేను ఒక డైలాగ్ ఇప్తా ఆయన అంటే దాన్ని తెలియకుండా మనకి ఎన్హాన్స్ అవుతుందండి ఆ పర్ఫార్మెన్స్. సో సునీల్ గారు ఇస్ బీన్ అ వెరీ అంటే సపోర్టివ్ త్రూఅవుట్ ద ఫిల్మ్ అండ్ ఆయన సజెషన్స్ కానివ్వండి, కొన్ని కొన్ని ఆన్ స్పాట్లు ఇంప్రవైజేషన్స్ కానివ్వండి, మేము ఇలా చేస్తాం అలా చేస్తామని. సో మేము బేసిక్గా మళ్ళీ చూస్తే ఒక 4-5 ఇయర్స్ ఇప్పుడు వెండ్ అప్ ఆ టైంలో నేను నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఈ సినిమాకి అలా మళ్ళీ చేయడం జరిగింది. అండ్ నాకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా అంటే మా ఫాదర్ చేసిన సినిమాలు ఎవడగోల వాడిది అంటే చాలామందికి తెలిసిన సినిమా, ఇష్టమైన సినిమా, అంతమంది ఆర్టిస్టులు అంటే ముందు ఒక డైరెక్టర్కి టెన్షన్ ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు అందరికీ టైం ఉండాలి, అందరికీ టైమింగ్ ఉండాలి, అందరికీ డైలాగులు చెప్పాలి, బట్ సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఒక్క అందరిది చూసుకుంటూ ఉండాలి. సో ఐ థింక్ సో ఈ సినిమాలో భీమనేని గారు నాకు నేనైతే అది ప్రామిస్ చేయగలుగుతాను, ఎవడగోల వాడిది రేంజ్ ఆఫ్ కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ప్రతి ఒక్క పాత్రలో నాదేనే కాదు సునీల్ గారిదనే కాదు, చిత్రాది, పూర్ణాది, నందిని రాయిది, అలాగే మిగతా అండ్ అనీష్ ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలండి. అంటే ఒకరోజు చాలా ఇబ్బంది పడిపోతూ అటు ఇటు తిరిగేస్తున్నాడు, ఏంటండి టెన్షన్ అంటే లైట్ మ్యాన్ స్ట్రైక్ అవుతుందండి, లైట్లు తీసుకెళ్ళిపోతున్నారంటే మీరు నంబరు బయట నుంచి ఏదో వేరే లైట్లు తెచ్చుకుని మొత్తం ప్రతి ఆయన అసిస్టెంట్ 3 రోజులు సాంగ్ తీసామండి, ప్రతిదీ వెళ్ళి ఆయనే స్టాండ్ పెట్టుకున్నాడు, ఆయనే లైటర్ కట్టర్ పెట్టుకున్నాడు, ఆయనే మొత్తం ఫ్రేమ్లు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అండ్ అంటే చాలామంది అంటే చాలామంది తక్కువ తెలుసు అంటే అందరికీ తెలుసు ఉంటే తరుణ్ మాస్టర్ గారు అబ్బాయి అనీష్, బట్ ఎక్కడ ఆ గర్వం లేకుండా దాని నుంచి ఆ విషయం చెప్పొద్దన్నారు ఆయన, చెప్పేశారని చెప్తున్నాను. కాదు కదా అంటే నేను అదే చెప్తున్నాను, అంటే అది చెప్పొద్దంటాం కూడా గ్రేట్ విషయం, ఎందుకంటే తను తనుగా ప్రూవ్ చేసుకోవాలి, తరుణ్ మాస్టర్ అంటే ఇండస్ట్రీలో ఒక ఎంత వాల్యూ ఉందో అలాగే నాకంటూ నా ఓన్ ఐడెంటిటీ ఉండాలని కోరుకునే వ్యక్తి. సో వెరీ ఫాస్ట్ అంటే మేము అలాగా షార్ట్ అయిపోయి పక్కకి వెళ్ళి కొంచెం టచ్అప్ చేసుకుని వచ్చేటప్పటికి రెడీ అంటాడు, సో వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఎఫిషియెంట్ అండి. దిస్ ఇస్ అంటే ఇలా ఈ రోజుల్లో అంత ఫాస్ట్గా ఉంటేనే ఇంతమందితోటి అంత లిమిటెడ్ టైంలో మేము సినిమా కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ వసంత్ గారు నాకు ఆల్రెడీ 2 సినిమాలు చేసాం, సుడిగాడు అండ్ మడత గాజా, సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అగైన్. అండ్ గౌతమ్ రాజు గారు ఆయన చాలా సీరియస్గా ఉంటారు చూడటానికి, బట్ ఆయనకి పర్ఫెక్ట్ టైం తెలుసు అండి, ఇది కొంచెం ల్యాగ్ అంటే మాకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆన్ స్పాట్కి వచ్చినప్పుడు చిన్న బాగుంటుంది బాగుంటుంది అని వేసేస్తుంటాం, ఇది బాగోదు అని తెలిసిన వ్యక్తి. సో మమ్మల్ని ఎక్కడ కాదు ఎక్కడ కట్ చేయాలో తెలుసు, ఎక్కడ పంచాలో కాదు ఎక్కడ కట్ చేయాలో తెలిసిన వ్యక్తి ఆయన. సో వెరీ హ్యాపీ అండి. అండ్ అగైన్ భరత్ చౌదరి గారు, విశ్వప్రసాద్ గారు, కిరణ్ రెడ్డి కిరణ్ గారు అండ్ వివేక్ గారు, దెబ్బిన ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్ అండి. అండ్ ఏ రోజు ఇందాక చెప్పినట్టు ఝాన్సీ గారు చెప్పినట్టు ఏ రోజు వాళ్ళు లొకేషన్కి రాలేదు, అంటే ఇన్ ద సెన్స్ రాలేదంటే అన్ని చూసుకుంటామండి మొత్తం, ఎవరో ఒకరు ఉంటా ఉండేవారు కానండి, ఎక్కడ అంటే ఆన్ సెట్లోకి వచ్చేవారు కదండి, అక్కడ బయట ఉండి మొత్తం అన్ని చూసుకుని పర్ఫెక్ట్గా ప్లానింగ్ అన్ని బాగా చేశారు. సో ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ డెఫినెట్గా నేను రాజు, నేను మంత్రి, ఎమ్మెల్యే తర్వాత ఈ సినిమా హ్యాట్రిక్ కొడుతున్నాం. అండ్ చాలా రోజుల తర్వాత మీరు అందరూ అనుకుంటున్నారు ఎప్పుడెప్పుడు కంబ్యాక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉన్నాను. సో డెఫినెట్గా ఈ సినిమా నాకు సునీల్ గారికి మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బిఫోర్ వీ క్లోజ్, సునీల్ గారిని నరేష్ గారిని కలిపి ఒక్కసారి టైటిల్ అనౌన్స్ చేయాల్సిందే, సిల్లీ ఫెలోస్ అనాల్సిందిగా కోరుతున్నాను. మా సినిమా టైటిల్ సిల్లీ ఫెలోస్.
థ్యాంక్ యూ అన్న.